హలో డిఎస్పీ గారు, చెప్పండి. నేను శ్రీనివాస్ అండి. చెప్పండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇన్కన్వీనియన్స్ ఉండి కంప్లైంట్ ఇస్తే మాత్రం యాక్షన్ తీసుకుంటారు. మళ్ళీ ఎలా తిరిగినా మీకు పర్వాలేదు, అంతే కదా బాబు? మాకు కొన్ని తెలియకుండా జరుగుతూ ఉంటాయి. తెలియకుండా జరిగినట్టు కొన్ని ఏం జరుగుతుంది, తెలియకుండా ఎట్లా కాదు, మీకు తెలియకుండా జరుగుతున్నాయంటే మీకు తెలిసి మేము కంప్లైంట్ ఇస్తే కనీసం వెరిఫై చేయాలి కదా. మేము ఆత్మనాకు బండి అంటే మా మీద మట్టిబెట్ట పడితే ఎవడేం చేస్తాడు చెప్పండి? రేపొద్దున ఎవడ మీద పడిపోద్ది, అప్పుడు కంప్లైంట్ ఇవ్వాలా మీకు? ఇప్పుడు నువ్వు లారీ ఆపితే ఏమైతుంది? ఆడ లారీ ఆపడం ఏమైదు, వచ్చి మీరు దాన్ని యాక్షన్ తీసుకోవాలి కదా, దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదండి. ఆపడానికి పర్మిషన్ నాకు కానీ ఎవరికైనా అని కాదు, నా మీద నా కారు మీద బట్టిబెట్ట పడితే మీరు సమాధానం చెప్తారా? పడిందా? ఏదండి పడిందా కారు మీద మట్టి? ఇప్పుడు నేను పడిందా అంటే పడి బండి మీద కానీ లేకపోతే ఎవరి మీదైనా కానీ పడేదాకా మీరు యాక్షన్ తీసుకోరు, అంతే కదా? బాబు నాయన, మాకు అదే నేను చెప్పేది, మాకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మీకు తెలిసి చెప్పు, మేము తెలిసి చెప్తున్నాం అండి, మేము తెలిసి చెప్తున్నాం, మేము తెలిసి చెప్పినట్టు మీరు చెయ్యాలి, యాక్షన్ తీసుకోవాలా? నేను చెప్పేది ఇంకా ముందు వచ్చినట్టు చేయడానికి కాదు. అర్థమవుతుందా మీకు? హలో, ఏందండి ఫోన్ కట్ చేసేస్తున్నారు? బాబు ఏం చేయాలి చెప్పు. నాకు మీది ఒకటే కాదు కదా, నాకు చాలా పనులు ఉంటాయి. నాకు ఒకటే కాదు, నాకు చాలా పనులు ఉంటాయి. మీ ఒక పనే కాదు, మీరు అందరి పనులు చేయడానికి మాత్రమే మీరు ఉన్నారు. ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది అందరి పనులు చేయడానికి, అందరి సమస్యలు తీర్చడానికి. మీరేంటంటే సిటీలోంచి లారీలు తిరగడానికి పర్మిషన్స్ లేవు. అలా పర్మిషన్స్ ఉన్నాయని మీకు ఏమన్నా జీవో ఉంటే చెప్పండి నాకు, అంతే తప్ప మీరు మీద పడితేనే యాక్షన్ తీసుకుంటాం. మీరు ఎవరు లారీ ఆపడానికి సరిపోరు. నేను ప్రెస్, నేను మీడియా ప్రతినిధిని, ఆపుతాను. నేను ఆపడానికి సరిపోనా చెప్పండి? సరే సరే అంటే నేను ఆపడానికి సరిపోనా చెప్పండి మీరు. ఇప్పుడే కదా ఇచ్చిన కంప్లైంట్, దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. నువ్వు చెప్పిన వెంటనే లారీ మాయం కాదు కదా, నుంచి చెప్పాలి కదా. నేను స్టేషన్ చెప్పి ఇప్పుడు నువ్వు అన్నట్టు మిమ్మల్ని అన్నాను నేను, అర్థమవుతుందా? నేను మీకు ఎంత పని చేసి నేను నేను మీకు ఎంత పని చేసి ఉద్యోగిని కాదు నువ్వు అని పిలడానికి నన్ను. సరే సరే ఓకేనా? ఓకే ఓకే సరేలే సరే.